రాజధాని భూ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్, బినామీలతో భూముల కొనుగోలు, ఇతర అంశాలపై సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదైంది. రాజధాని వ్యవహారంపై సబ్ రిజిస్ట్రార్లు, వీఆర్ఓలతో సిట్ 15 రోజులుగా దర్యాప్తు చేసింది. నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేయాలని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. కొందరు అధికారులు, కొందరు టీడీపీ నేతలు వారి అనుచరులపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, సిట్ అందించిన నివేదిక తర్వాత ప్రభుత్వం ఏసీబీకి అప్పగించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజేశ్వరి, ఏసీబీ రాజధాని భూ కుంభకోణంపై కేసు నమోదు చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్, బినామీలతో భూములు కొనుగోలు, ఇతర అంశాలపై సిట్ దృష్టి సారించినట్టుగా కూడా సమాచారం ఉంది. రాజధాని వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్లు, వీఆర్ఓలతో 15 రోజుల క్రితం తుళ్లూరు ఏదైతే సిఆర్డీఏ కార్యాలయం ఉందో అక్కడ సమావేశమై వారితో ప్రతి 29 గ్రామాల్లో ఉన్నటువంటి భూముల వివరాలు, పూర్తి పూర్వాపరాలు కూడా సేకరించాలని చెప్పి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఆ 15 రోజుల నుంచి వారు అదే పనిలో ఉన్నట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. తాజాగా వారు సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఈ రోజు అందజేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రభుత్వానికి దర్యాప్తు నివేదిక ఇచ్చిన అధికారులు ఇవ్వడంతో నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేయాల్సిందిగా ఏసీబీని ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారులు, మరికొంతమంది ప్రతిపక్ష పార్టీల నేతలు వారి అనుచరుల పైన కూడా కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఈ అంశం పైన గతంలో సిట్ వేశారు, తర్వాత తాజాగా ఈ సబ్ రిజిస్ట్రార్లు అదేవిధంగా వీఆర్ఓల సహకారంతో రాజధాని భూముల్లో జరిగిన క్రయ విక్రయాలపై పూర్తి సమాచారం సేకరించినటువంటి ప్రభుత్వం తాజాగా దీనిపైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో పాటు ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో అని ప్రభుత్వం భావిస్తుందో వారందరిపై కూడా కేసులు నమోదు చేయాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతల అనుచరులు అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఈ కేసు వ్యవహారం ఈ వ్యవహారంలో ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజేశ్వరి, సత్య, ఒకవైపు ఇప్పటికే రాజధాని మార్చేస్తారు అన్న ఆందోళన కొనసాగుతూ ఉండగా మరొక వైపు ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్, ఇలాగే బినామీలతో భూములు కొనుగోలు చేశారనే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఇలా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉందా రాజధాని ప్రాంతంలో? ఒకవైపు ప్రభుత్వం అధికారులతోటి వివరాలు సేకరింప చేస్తూ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతూ ఉంది, ఏసీబీ కేసులు నమోదు చేయాలని చెబుతుంది. మరోవైపు రైతులు మాత్రం రాజధాని ప్రకటనకు ముందు 128 ఎకరాలు మాత్రమే క్రయ విక్రయాలు జరిగాయని నిన్న ప్రధానికి కూడా లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా ప్రభుత్వం కావాలని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో రైతులపై కుట్ర పన్నుతోంది. అమరావతి తరలించడానికి కుట్రను తెర మీదకి తీసుకొచ్చిందని కూడా రైతులు పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ప్రధానికి కూడా ఇదే అంశాన్ని తెలియజేస్తూ లేఖ కూడా రాశారు. మరోవైపు ప్రభుత్వం అంతేదూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు అంశం కూడా తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విపక్ష నేతలను కట్టడి చేయడం, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రైతులు ఏదైతే గత కొంతకాలంగా ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాల కంటే కూడా నిజంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయాలి, ఎక్కడెక్కడైతే ఆధారాలు ఉన్నాయో అన్ని చోట్ల విచారణ పూర్తి స్థాయిలో నిర్వహించాలని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. దీనికోసం స్థానికంగా ఉన్న యంత్రాంగాన్ని సైతం ఉపయోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీఆర్ఓలు అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్లను కూడా ఎంత భూమి క్రయ విక్రయాలు జరిగాయనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెప్పించుకున్న తర్వాత దర్యాప్తు సిట్ ద్వారా చేయించిన దర్యాప్తుకు నివేదిక కూడా ప్రభుత్వానికి అందిన తర్వాత ఏసీబీ ద్వారా కేసులు నమోదు చేయాలని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని వెనక కూడా కుట్ర ఉందని రాజధాని ప్రాంత రైతులైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్, థాంక్యూ సత్య.